ಕೀರ್ತಿ ಕೃಷ್ಣಂ ದಿವೇರಿವಾಮೋದ್ವ ಪವಿತ್ರೋವಾದಿ ನೀಮ ಸಂವೃತಾಮಸ್ಮಿ ದ್ರವಿಣಗಂ ಸವತ್ಸಸಂ ಸುಮೇಧಾಮೃತೋಕ್ಷತ ಇತಿ ತ್ರಿಸಜ್ಞೋತ್ವೇ ನಾನು ವಚನಂ. అంటే అంటున్నారు నేను తప్పులు చదివిన ఏమనుకోకండి, మరి నాకు వచ్చిన భాష అంటే అనంతత్వంగా ఉంటాం అలవాటు ఉన్నవాళ్ళు చదవలేరు, చదవలేకపోయినా ఏమి అనుకోకండి. మీరు అనుకున్నా కూడా నాకు నష్టం ఉంటుంది, మీకే మనస్సు వస్తే మీరే బాధపడతారు సరిగ్గా చదవలేదమ్మా. అహం వృక్షస్య రేరివా కీర్తి పృష్టం గిరేరివూర్వ పవిత్రో వా జీనేవా సుమృతమస్మి ద్రవణగం సవర్చసం సుమేధామృతోక్షిత ఇతి త్రిసజ్ఞోర్వేదానువచనం. నేను సంసార వృక్షం యొక్క అంతర్వ్యామాత్మ రూపమును చేయరకుండు. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న కథ అంతా దీంట్లో ఉంది, అవునా కదా? సంసారంలో కథ కదా చెప్పుకుంటా. నా కీర్తి పర్వత శిఖరం వలె ప్రసిద్ధమై ఉన్నది. నేను బ్రహ్మాన్ని, నాకేంటి? మీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతరా బ్రహ్మ. బ్రహ్మాన్ని బ్రహ్మంగా చూస్తున్నావు, మనకేం కావాలి? నేను పరిశుద్ధమైన జ్ఞానం బ్రహ్మం ముఖ్య కారణంగా కలవాడు. నేను బ్రహ్మాన్ని, నాకేంటి? అర్థమైందా? ఏం చదువుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాం, ఏం మనకేం తెలీదు. ఆ బ్రహ్మం చేసుకుంటుంది మనకేం తెలియదు. సూర్యునేందరి పవిత్ర ఆత్మతత్వములే నేను పరిశుద్ధమైన ఆత్మతత్వమే ఉన్నాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే, అంతే ఉన్నది నేనే అనేటప్పటికీ పరమాత్మ మిగులుతాం కదా. దీప్తి గల ధనమే జ్ఞానమే ఉన్నాను. ఏం జ్ఞానం, ఏం ధనం? ఆత్మతత్వంతో ఉండబట్టే కదా. అసలైన ధనంతో ఉన్నానా లేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. యథార్థం యథార్థంగా ఉండగలుగుతున్నావా లేదా? ప్రతి సత్సంగి కూడా ఉండగలుగుతున్నారా లేదా? ఎందువలన? మనం బ్రహ్మస్వరూపం, దీప్తి గల ధనమై జ్ఞానమై ఉన్నాం, పరిశుద్ధ బుద్ధి గలవాడనే ఉన్నాం, పరిశుద్ధ బుద్ధి గలవాడనే ఉన్నాం. బుద్ధి మా వంటవాడు వరమ్మ అనేవారు బుద్ధి బుధవారం వరకు ఉంటే బోర్లోకి పెడతాను. ఎన్ని సామెతలు నేర్పారు. నేను తత్వవిచారం కోసం తీసుకున్నాను, అవన్నీ రాసేసుకుని దాన్ని అమ్మా తత్వ విచారంలో అన్నీ కావాలి. ఆ తర్వాత పెర్ఫెక్ట్ అయ్యాక ఏ భావం మిఠాయిలు చూడండి, చేతి ముందు ఎంత ఉండాలి, పొయ్యి దగ్గర ఎన్ని పెట్టుకోవాలి, ఆ కన్నీ ఉండలో అయిపోయాక ఇంకేముంది, ఇలా ఇలా తినేయటం పంచిపెట్టడం అంతే కదా. బిందులో ఆఖరి వరకు అలా ముద్దయ్యే వరకు అలా ఉంటుంది. మనకి ఎటువంటి తెలివి ఉండాలో తెలుసా? మామూలు తెలుగులు పనిచేయు, మనిషి తెలుగులు పనిచేయు, దైవీకంగా ఉన్నట్టునే తెలుగు. దాంతో మనం పెర్ఫెక్ట్గా ఉండాలి. ఎదురేత ఎదురేత వాటర్ఫాల్ ఇలా వస్తుందమ్మా, ఏముంది ఇలా పైకి వెళ్ళాలి, ఎంత చెప్పండి? ఇలా పైకి వెళ్ళాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం ఆలోచించు. అంతే అనేక జన్మల నుండి ఇలా వాటర్ఫాల్ ఇలా వచ్చింది పయనించి కొండ నుంచి. ఇప్పుడు మనం ఎలాగా ఈ మానవ జన్మలో ఇలా వెళ్ళాలంటే బుద్ధి నాది ఎలా ఉంది, పరిశుద్ధ బుద్ధి గలవాడని ఉన్నాను, నా కోసమే రాస్తాను. మరణం లేని వాడని అక్షతుడను అయి ఉన్నాను, క్షరం కానిటువంటి వాడిని అమృతం చే తడుపబడిన వాడినై ఉన్నాను అని త్రిశంకు మహర్షి యొక్క వేదాలు వచ్చి త్రిశంకు గారు చెప్పిన మహర్షి యొక్క వాక్యాలే కదా. చూడండి, పరమాత్మ నేను అన్నదానికి సరిపోయిందా లేదా? మహాత్ముడు
మనం అందరూ ఒకటేనరా, ముందు ఎవరో మనమే, అందరం మనమే. అది పేదవారు త్రిశంకు మహర్షి గారు చెప్పారండి పేదాన్ని వచ్చి. పేదమను ఆచార్యోంతే వాసనమను శాస్తి, సత్యం వద ధర్మం చర స్వాధ్యాయానాత్మ స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్య ప్రియం ధన మావృత ప్రజాతంతు మా వ్యవచ్చే సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ధర్మాన్న ప్రవది తవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూతేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం దేవ పితృ కార్యాభ్యం న ప్రమదితవ్యం మాతృదేవో భవ. ఈ వచ్చు మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యన వద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి ఏకే శాస్త్ర శ్రేయం సో బ్రాహ్మణ బ్రహ్మణా తేషాం త్వయా సనే సనేన ప్రశ్వసి తవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం క్రియా దేయం వియా దేయం సంవిధా దేయం ఏష అదేశ ఏష ఉపదేశ ఏషా విదోపనిషత్ ఏత ధనుశాసనం ఏముపాసితవ్యం చైతదుపాస్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదీతవ్యం తాని త్వయోపాస్యాని విశిక్షావా శాత్యశువర్తేరం సప్తచ అన్నారు. వేదాధ్యయనంతరము గురుదేవుడు శిష్యునికి ఇట్లు బోధించున్నాడు. మనకు మహానుభావులు చెప్పినంతా మనం ఆశ్రయించున్నాం కాబట్టి ఎంత హ్యాపీగా ఉన్నాం. వేదాధ్యయనంతరము గురుదేవుడు శిష్యునికి ఇట్లు బోధించున్నాడు. ఏమని? సత్యమును పలుకుము. సత్యం అంటే ఏంటి? స్వచ్ఛం అంటే ఏంటి? నీ ధర్మం అంటే ఏంటి నువ్వు తెలుసుకో. నీ స్వధర్మం ఏంటి? పరమాత్మగా నేను ఉంటుంది, పరమాత్మ నేను అన్న తలంపులో ఉంటుంది. అది సత్యం సత్యం సత్యం, అది నిత్యం నిత్యం నిత్యం. ఈ మార్పు చెందే విషయాలన్నీ యుక్తితో ఎలాగోలా మాట్లాడేసి